అంటే అప్పుడు వీళ్ళందరూ వెళ్లి శివుడి కాలమే పడతారు. అప్పుడు శివుడు అంటాడు, మామూలుగా మీరు వెళ్లి చోటు ఇది కాదు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు రావాల్సిన చోట మామూలు మీరు లెక్క ప్రకారం మీరు వెళ్లే అడ్రస్ ఇది కాదే, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నా మీద ఈ కొత్త మోజు నుంచి ఎందుకు వచ్చింది అని ఆయన చాలా హర్ట్ అయిన ఫీలింగ్ తోటి ఆయన అడుగుతాడు. అయితే ఆయన కాలు గట్టిగా పట్టుకుని ఆయన బావమరుదయ్యా విష్ణువుకి ఆయన ఏమీ తూనుకోని అంటున్నాడు, మీరు దయచేసి దీని సంగతి చూడాలి అంటే, అప్పుడు మరి ఆయన భార్యను అడిగితే చెప్తే మరి నా భార్యను నేను అడగాల్సి ఉంటుంది, నేను పార్వతిని కొద్దిగా కన్సల్ట్ చేస్తాను అని మొత్తానికి పార్వతిని కన్సల్ట్ చేసి ఏదో ఒక అంగీకారానికి వచ్చి ఆ పార్వతి కొద్దిగా ప్రొటెస్ట్ చేయబోయి పాపం ఆవిడ రిలయన్స్. అప్పుడు మొత్తానికి శివుడు ఓ బాణమో ఏదో వేస్తాడు, జలంధ్రాసుడితో సంహరింపబడతాడు. ఇది కొంచెం నెర్వస్ సూచించగా బాగుంటుంది, మెంటల్ ఎంటర్టైన్మెంట్ కథ అది బాగుంటుంది. అంతేగాని ఇంపర్సనల్ పర్సనల్ అభిమానము నిర్మమ నిరహంకార ఇదంతా కూడా కఠినమైన విషయం. సో ప్రాణము భయం అన్నది ఉండకూడదు, మృత్యు భయం అసలు ఏ భయం ఉండకూడదు, భయాన్ని గుర్తుపట్టి తరివేయాలి. భయం ఉండకూడదు, భయం ఉంది అంటే జ్ఞానం దరిదాపులు రాదు. మీకు భయం ఉంది అంటే అభిమానం ఉన్నప్పుడే భయం ఉంటుంది, మీరు గమనించకూడదు. అభిమానం లేకపోతే భయం ఉండదు. ఇది నాది అని మీరు అనుకోబట్టి భయం ఉంటుంది, నాది అనుకుంటే భయం ఉంటుంది. నాకు మహాత్ముడు కనబడ్డాడు హృషికేశ్వర, చాలా టెన్షన్లో ఉన్నారు. ఏంటండి టెన్షన్లో ఉన్నారంటే, హృషికేశ్వర చాలా రోజులు అయిపోయిందండి వెనక్కి వెళ్ళిపోవాలి, బెల్గాం బెల్గాం మహాత్ముడు వెనక్కి వెళ్ళిపోవాలి అంటే, మనం వెళ్ళండి ఏముందంటే ఏదో ఒక కారణం వల్ల ఉండిపోవాల్సి వచ్చింది, ఇక్కడ ఉన్నానని పేరే కానీ నా మనస్సు అంతా అక్కడే ఉంది, ఎందుకంటే నా దగ్గర ఉన్న శిష్యులు నేను వెళ్ళేప్పటికీ వాళ్ళు నా శిష్యులుగా ఉంటారో లేకపోతే మరో చోటకి డిసిపేట్ అయిపోతారో. ఎందుకంటే ఈ శిష్యులు ఎలా ఉంటారంటే, ఓ 4 మాసాలు 5 మాసాలు కనపడకపోతే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. సో బంధువుల విషయంలోనే ఎలా ఉంటే ఈ స్వామి గురించి వాళ్ళకేముంటుంది. సో ఆయన నిత్యం పాఠం చెప్తుంటే ఏదో రకంగా ఒక ఫ్లాట్ స్టెప్ చెక్ అనేదో ఉంటుంది. ఇంకో స్వామి రావచ్చు, ఈ లోపల వచ్చి ఈ శిష్యుల్లో కొంతమంది ఆయన పట్టుకుపోతాడు. ఇంకో స్వామి దాకా ఇందుకు సంసారమే చాలు అసలు, వీళ్ళందరినీ తనలో చక్కగా ఎంటర్టైన్ చేసేయడానికి సంసారమే చాలు, ఇంకో స్వామి అక్కర్లేదు, ఫుల్ గా ఎంగేజ్ చేసి పెట్టడానికి స్వామి అక్కర్లేదు, సంసారమే చేస్తుంది. అతను సంసారాన్ని కాదని స్వామి దగ్గరికి రావాలి, కానీ సంసారంలో మనకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కాబట్టి శిష్యురా అంటే నేను అన్నాను చూడండి, మనకి శిష్యులు ఏమిటండి, మనకి ఈ అభిమానం అనవసరం. ఏదో వాళ్ళ ప్రారంభంతో మన దగ్గరికి వచ్చారు, మన ప్రారంభంతో వాళ్ళకి పాఠం చెప్పాం, వాళ్ళు శిష్యులని అలాగంటే అభిమానం పెట్టుకోకపోవడం మంచిది అని ఏదో సందర్భంలో నేను అన్నా. సో ఆ విధంగా అభిమానము భయహేతు, ఇంతటి సరళమైనది, ఇంత న్యాయ సంబంధం, దాంతో సత్యం లేదు. పాపం ఆయన పాఠం చెప్పుకున్న వాళ్ళు మళ్ళీ వాపసు వెళ్తే దొరుకుతారో దొరకరో, వాళ్ళు దొరకకపోతే భిక్షకి వెతుక్కోవాల్సి ఉంటుందని అలాగంటే చాలా జెన్యువైన్ ఫీలింగ్. బట్ స్టిల్ మనసు రేజ్ అబౌట్ దాట్. లేకపోతే అది కూడా భయమే, అభిమానాన్ని బట్టి భయం వస్తుంది. అభిమానము భయము దే గోటు గట్. ఎనీవే, సో ఈ అభిమానం నుంచి వాళ్ళు బయటపడాలి అనే అభిప్రాయంతో ఆయన ఏం చేస్తాడంటే, ప్రాణదేవత ఊర్ధ్వముక్రమత ఇవ, పైకి ఎగిరిందా అన్నట్టుగా, ఎగిరిందంటే అసలు ఎవరిథింగ్ కొలాప్స్ అయిపోతుంది, ఇంకా ఆ తర్వాత వాక్కు ఉండదు, చెవి ఉండదు, కాలు ఉండదు, ముక్కు ఉండదు, ఏమి ఉండదు, కానీ ఎగిరిందా అన్నట్టుగా చేసింది. అది ఎగరబోతూ ఉండగా తస్మిన్ ఉత్క్రామతి అస ఇతరే సర్వే ఏవ ఉత్క్రామంతే, ఈ ప్రాణం అలా పైకి లేకపోయేప్పటికీ వాక్కుకి ప్రతిష్ట, తన నెల తన స్థానం నుంచి తాను ఉత్క్రామంతే పైకి ఎగిరిపోయినట్టుగా, ఎవరో వచ్చి పీకుచ్చుకుని ఇంట్లో నుంచి గెంటేసినట్టుగా అయిపోయింది వాక్కుకి, తన స్థానంలో తాను ఉండలేకపోతుంది, చెవి తన స్థానంలో తను ఉండలేకపోతుంది. సో ఈ కాళ్ళు తమ శక్తి అంతా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నాయి, ఏ ఇంద్రియము తన స్థానంలో తాను నిలకడలేక ప్రతిష్టను కోల్పోయి ఒక్కసారిగా గ్రామం మీద పెద్ద అటాక్ చేసేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ తరివేశారని మీరు వార్తల్లో వింటూ ఉంటారే, వాళ్ళందరూ కూడా అప్రూటెడ్ అయిపోతారు. ఇల్లు వాకిలీ కూడా తరివేసి ఇల్లుకి తగలబెట్టేసేస్తే రోడ్డు మీద పడిపోయి రిఫ్యూజీస్ మీద అయిపోతారు. అలా అయిపోతున్నాయి ఇంద్రియాలన్నీ కూడా, అన్ని కూడా తమ తమ స్థానాలను కోల్పోతున్నాయి ఆ పరిస్థితి. అప్పుడు ప్రాణదేవత మళ్లీ కొంత కనికరించి ప్రతిష్టమానే ఆ ఎగరబోయింది,
మళ్ళీ నిలబడి అంటే ఇందాక మీకు మనం చేశాను స్కిప్పింగ్ ది హార్ట్ స్కిప్పింగ్ ది బీట్ అంటారు. హార్ట్ ఆ బీట్ స్కిప్ చేసేపు వీడు హి ఎండ్స్ అప్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోకి వెళ్ళిపోతాడు. చుట్టూ ట్యూబ్స్ ఉంటాయి, అలా ముక్కులో రెండు ట్యూబులు పెడతారు, ఎద్దుకి ముక్కుతాడు వేసినట్టుగా ఇక్కడ ట్యూబ్ నసి నసి ప్రోతహాని ముక్కులో ఇలా ట్యూబ్ పెడతారండి. ముక్కులో ట్యూబ్ మామూలుగా మనిషి వాళ్ళే ఉంటాడు. అసలు వీళ్ళు కూడా కొంత సిస్టమ్స్ ను కొంత ఈజ్ చేయాల్సి ఉంటుంది. అలాగా హార్ట్ అనగానే ముక్కులో ట్యూబ్ పెట్టేస్తారు, ముక్కులో ట్యూబ్ పెట్టి పక్కన సిలిండర్ పెట్టారు. ఎందుకు వైదా ఏమో, బహుశా డాక్టర్లకు తెలుస్తుంది, వీ డోంట్ నో. కొంత మరీ టూ మచ్ చేస్తున్నారా అనిపిస్తుంది. బ్రీదింగ్ సర్కిల్ అలాంటివి ఏమో ఉంటాయి. మొత్తానికి ఇది ఒక ట్యూబ్, అలాంటిది ఇంకోటి 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 ఇంకోటి, మొత్తానికి 10 ట్యూబులు. వాడు హీ ఫీల్స్ ఎంత రెస్ట్రిక్టెడ్ గా ఫీల్ అవుతాడండి. 10 ట్యూబులు యాక్టివ్ పర్సన్ అయితే ఎలా ఫీల్ అవుతాడు? లైక్ ఏ ట్రీ ఫెల్డ్ అన్నట్టు అయిపోతాడు ఈ ట్యూబులన్నీ చూసేప్పటికీ. కానీ కొంతమంది అన్నారు ఈ ట్యూబ్లు ఇంత గడబడి అక్కర్లేదు, కొంత సింపుల్ చేయొచ్చు లేదో అన్నారు. మరి ఏవో దాంట్లో వాళ్ళ రహస్యం మనకి తెలియదు, వాటెవర్, చాలా గడబడి చేసేస్తారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రాణం స్థిరపడితే అప్పుడు ఇంద్రియాలన్నీ స్థిరపడతాయి, మనిషి పరాధీనుడైపోతాడు. ప్రాణం కనుక ఒక్క పిసర స్కిప్ అయింది. దీన్ని బట్టి దానికి దృష్టాంతం అది భాష్యకారులు ఏమంటారు అనుకుంటా, సచ ప్రాణ శ్రద్ధానతామాలక్ష్య అభిమానాత్ ఊర్ధ్వముక్రమత ఇవా. ఇదముక్రాంతవానివ. నాలుగో మంత్రానికి ఐదో మంత్రం సారీ, నాలుగో మంత్రం భాష్యం, నాలుగో మంత్రానికి భాష్యం. మంత్రం సగం చదివి భాష్యం చదువు. మంత్రం రెండు వాక్యాలు ఉంది కదా, మంత్రం పూర్తిగా చదవలేదు సగమే, పర్పస్ఫుల్ గా అలా చేసింది. సో సచ ప్రాణ, ఆ ప్రాణం ఏం చేసిందంటే అభిమానాత్ తేషాం అశ్రద్ధానతాం ఆలక్ష్య. అవి శ్రద్ధ పెట్టలేదు, ప్రాణం చెప్పిన మాట సత్యవచనం, దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? అభిమానాత్, అభిమానం వల్ల, అంటే మేమే నిలబెడుతున్నాము దేహాన్ని అనే అభిమానం వల్ల ప్రాణము చెప్పినటువంటి మాటను అవి తిరస్కరించడంతో అది ఆ సంగతిని గమనించి వాటికి పాఠాన్ని నేర్పడం చేయటం కోసం ఊర్ధ్వం ఉత్క్రమతే ఇవా, పైకి లేచిందా అన్నట్టుగా. పైకి లేవడం అంటే ఏమిటండి? ఇదం ఉత్క్రాంతవానివా అనర్థం. ఇదం అంటే ఈ దేహమును ఉత్క్రాంతవానివా, విడిచిపెట్టినదా అన్నట్లుగా చేసింది. విడిచిపెట్టడం లేదు, విడిచిపెట్టేస్తే ఇంకేమీ లేదు, విడిచిపెట్టినదా అన్నట్లుగా చేసిందన్నమాట. అంటే ఎందుకు అలా చేసిందో చెప్తున్నారు. సరోషాత్ నిరపేక్ష. కొంచెం కోపం వచ్చింది ప్రాణానికి, కథ కదండి. సో కోపం వచ్చి నేను నిలబెట్టేది ప్రాణమే, ఆ ప్రాణం ఎప్పుడు నేను నిలబెడుతున్నానని అనలేదు. ఇవి నిలబెట్టేవి కావు ఏం కావు, ప్రాణం మీద ఆధారపడి ఉన్నాయి. ఇవేమో మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఇవి గడబడి చేసేస్తున్నాయి. ఇది చూసేప్పటికీ కొంత చికాకు పుట్టి, సో అది నిరపేక్ష. ప్రాణానికి దేహం యొక్క అపేక్ష లేదు, ప్రాణము యొక్క అపేక్ష దేహానికి ఇంద్రియాలకి ఉంది, కానీ ప్రాణానికి దేహం యొక్క అపేక్ష లేదు. ప్రాణము ఇట్ ఈజ్ యూనివర్సల్. ఈ దేహం అన్ని దేహాల్లోనూ ప్రాణమే ప్రకటమవుతోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ గ్రిడ్ ఉందనుకోండి, పవర్ గ్రిడ్, పవర్ గ్రిడ్ కి ఫ్యాన్ తిరగాల్సిన అవసరం ఉందా? డస్ ఇట్ డిపెండ్ అపాన్ ది ఫ్యాన్ ఫర్ ఎనీథింగ్? నో. వెరస్ ఫ్యాన్ డిపెండ్స్ అపాన్ ది గ్రిడ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి నిరపేక్ష, ఏ రకమైన అపేక్ష లేదు ప్రాణశక్తి. కనుకనే సరోషాత్ కోపంతో వెంటనే అది దేహమును విడిచిపెట్టినదా అన్నట్లుగా అయింది. తర్వాత తస్మిన్ ఉత్క్రామతి
యద్వృత్తం తద్దృష్టాంతేన ప్రత్యక్షీకరోతి. ఎప్పుడైతే ప్రాణం వల్ల పైకి కొంచెం లేచి ప్రయత్నం చేసిందో అప్పుడు ఏమైంది, యద్వృత్తం, ఏమి జరిగింది, ఏమి ఘటిల్లనిది, వాట్ హ్యాపెండ్, వాట్ హ్యాపెండ్ అని తెలుగులో ఏమంటారండి, జరిగిందనే అంటారు కదా. ఈ జరగడం అనేది అంత పెద్ద బాగుండదు. జరగడం అంటే ఇక్కడి నుంచి అక్కడికి జరగడం అర్థం ఉంటుంది, ఇది హ్యాపెండ్ అని ఇంకో అర్థం ఉంటుంది. అంచేతనే నేను వెంటనే జరిగింది అన్న వెంటనే నాలుగు కరుచుకునే ఘటిల్లినది అంట. ఇలా ఘటిల్లినది అన్న తర్వాత ఇది అర్థం కాదేమో మళ్ళీ నాకే డౌట్ వస్తుంది. ఘటిల్లుట అంటే టు హ్యాపెన్, ఘటతే సంస్కృతంలో పదం, ఘటతే సో అండ్ సో థింగ్ హ్యాపెండ్, ఘటతే ఈజ్ హ్యాపెనింగ్, దాని నుంచి ఘటిల్లుట అంటే జరగడం. హ్యాపెనింగ్ అని జరగడం అంటే పక్కకి జరగడం కాదు, హ్యాపెనింగ్ అని అర్థం. యద్ వృత్తం, ఏమిటి జరిగింది, వాట్ హ్యాపెండ్, తత్ దృష్టాంతేన ప్రత్యక్షీకరోతి. ఏమిటి జరిగింది అనే విషయాన్ని శృతి అంటే మంత్రము ఒక దృష్టాంతం ద్వారా మనకి కళ్ళకి కట్టినట్లు చెప్తోంది. ప్రత్యక్షీకరోతి అది తస్మిన్నుత్క్రామతి సతీ అథ అనంతరమేవ సర్వ ఏవ ప్రాణాః చక్షురాదయః ఉత్క్రామంతే ఉచ్చక్రమిరే. సో ఎప్పుడైతే ప్రాణము ఉత్క్రామతి సతి పైకి లేవబోయేప్పటికీ అథ అనుంది మంత్రం, ఉత్క్రామతే అథ ఇతరే, అథ అంటే ఇమీడియట్లీ. ముందు ప్రాణం పైకి లేవడం, ఆ తర్వాత సావకాశంగా మిగతా పైకి లేవడం ఏం కాదు. అథ అంటే అనంతరమేవా, అట్ వన్స్ ఇతరే సర్వే ఏవా, మిగిలిన ప్రాణాహ. ప్రాణాహ అంటే ఇంద్రియాలు, గౌణార్థం, ప్రాణశబ్దానికి ముఖ్యార్థం ముఖ్య ప్రాణమే, గౌణార్థం. సో అంటే ప్రాణవృత్తి చేత అవి పనిచేస్తూ ఉంటాయి కనుక వాటికి కూడా ప్రాణాలహ అని పేరు. ఆ ఇంద్రియములన్నీ కూడా చక్షురాదయ అన్నారు, కన్ను ముక్కు మొదలైన ఇంద్రియాలన్నీ కూడా ఉత్క్రామంతే అని ప్రెజెంట్ టెన్స్. ఇది కథ కదండి, ప్రెజెంట్ టెన్స్ లో చెప్తే ఎలాగా, ఉచ్చక్రమిరే ప్యాస్ట్ టెన్స్. కాబట్టి మంత్రాల్లో టెన్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఏదో టెన్స్ అట్నుంచి ఇటు మార్చుకుంటాం, ఇటు నుంచి అటు మారుస్తాం. ఛాందస ప్రయోగాలు అలాగే ఉంటాయి. క్షీభ ఇవ అని ఉంది భాగవతంలో, క్షీభ ఇవ, అది మన వ్యాకరణం ప్రకారం క్షీభ ఇవ అని ఉండాలి, కానీ క్షీభేవా అవుతుంది. సో అక్కడ సంధి గుణసంధి ఆర్షం, గుణసంధి చేయకూడదు అక్కడ, కానీ చేసేశారు ఆర్ష ప్రయోగం. ఉచ్చక్రమిరే సరే, దెన్ తస్మింశ్చ ప్రాణే ప్రతిష్టమానే తూష్ణీం భవతి అనుక్రామతి సతి సర్వ ఏవ ప్రాతిష్ఠంతే తూష్ణీం వ్యవస్థితా అభూవన్. ఆ ప్రాణము తస్మింశ్చ ప్రాణే ప్రతిష్టమానే, ప్రాణం వల్ల పైకి లేచి మళ్ళీ వెనక్కి వచ్చి సెటిల్ అయిపోయింది. సెటిల్డ్ అంటే మళ్ళీ హార్ట్ స్టార్టెడ్ బీటింగ్ అని, ప్రాణం ఉందంటే హార్ట్ బీటింగ్ ఉన్నట్టు అన్ని ఫంక్షన్స్ కూడా. ప్రాణే ప్రతిష్టమానే అంటే అది కోపంతో లేద్దాం అనుకుని మళ్ళీ తూష్ణీం భవతి సతి, తూష్ణీం అయిపోయింది, ఏమి పైకి లేచిపోకుండా మిన్నకుండెను. తూష్ణీం భవతి అంటే మిన్నకుండుట, మిన్నకుండుట అంటే తెలుసా, మిన్నకుండుట అంటే ఏమి గడబడి చేయకుండా కూర్చోడు, దట్ ఇస్ మిన్నకుండుట అంటే గడబడి మత్కరో అలా అయిపోయింది ప్రాణం. అంటే అనుత్క్రామతి సతి అని అర్థం, అంటే పైకి లేవడం మానేయగా వెంటనే సర్వే ఏవ ప్రాతిష్టంతే, అన్నీ కూడా చక్కగా మళ్ళీ ప్రతిష్టను పొందినవి. ప్రతిష్ట అంటే స్థితి నిలకడ అని అర్థం. ప్రతిష్ట అంటే పేరు ప్రతిష్ట కాదు, ఇది సంస్కృతం ప్రతిష్ట, తెలుగు ప్రతిష్ట కాదు. సంస్కృతంలో ప్రతిష్ట శబ్దానికి ఖ్యాతి అనే అర్థం లేదు. వేదంలో ప్రతిష్ఠతి అని సర్వత్రా వస్తూ ఉంటుంది, దానికి అక్కడ అర్థం ప్రతిష్ఠతి అంటే ఖ్యాతిని పొందును అని కాదు, స్థిరత్వము నిలకడ. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమ శాశ్వతి సమాహ అని రామాయణంలో శ్లోకం, అక్కడ ప్రతిష్ట అంటే ఖ్యాతి కాదు, ఖ్యాతి అంటే ది నేమ్ అండ్ ఫేమ్ నో అలాగనమాట. కాబట్టి తెలుగులో ఎందుకు వచ్చిందో వచ్చింది, అంటే బహుశా వాడు ప్రతిష్ఠితుడై ఉంటే అంటే స్థిరంగా నిలకడగా ఒక ఫోకస్డ్గా ఉన్నట్లయితే
వాడికి పేరు వస్తుంది కాబోలు, ఆ కారణం చేత అలాంటి అర్థం వచ్చి ఉంటుంది. సో ప్రాతిష్టంతే, మళ్ళీ ప్రెజెంటెన్సు ప్రాతిష్టంతే, దాన్ని ఆయన ప్యాస్టెన్స్ లోకి మార్చుకున్నారు. తూష్ణీం వ్యవస్థిత అభూవన్, అవి కూడా కిమ్మనకుండా నిన్నకున్నవి, అంటే వేటి వేటి స్థానాల్లో అవి మళ్ళీ స్థిరపడ్డవి. అలా అయింది అభూవన్. అక్కడికి ఆ వాక్యం అయింది. తర్వాత వాక్యం మంత్రం, తద్యథా మక్షికాః మధుకర రాజానం ఉత్క్రామంతం సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంతే ఏవం వాంగ్ మనశ్చక్షుః శ్రోత్రం చ ఏ ప్రీతాః ప్రాణం స్పృణ్వంతి. దృష్టాంతం ద్వారా ప్రత్యక్షంగా చెప్పారన్నది దృష్టాంతం. ఇప్పుడు వస్తుంది తత్, అది యథా ఎలాగంటే తేనె పుట్ట, తేనె తీగలున్నాయి, తేనె పుట్ట ఉంటుంది, తేనె పట్టు, పుట్ట కాదు పట్టు, తేనె పట్టు. ఈ తేనె పట్టులో తేనె తీగలు కొన్ని వందలు వేలు ఉంటాయి. వీటన్నిటికీ నాయకుడు ఒకటి ఉంటాడు, నాయకపు ఈగ, రాణి ఈగ అని అంటారా ఇక్కడ, రాజు ఈగ అని అంటున్నారు. రాణి ఈగని కాకుండా ఇక్కడ రాజు ఈగలు అంటున్నారు, మధుకర రాజాను వాటెవర్, నాయక నాయక మక్షిక, నాయక స్థానంలో ఉన్నటువంటి ఈగ. ఈ ఈగ లోపల పట్టులో స్థిరంగా ఉన్నప్పుడు ఈ తేనెటీగలన్నీ లోపల వేటి హౌసెస్ లో, అలా హౌసెస్ హౌసెస్ కింద ఉంటాయి కదండి, ప్రతి హౌస్ లోనూ ఏవో కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా తమ తమ స్థానాల్లో చక్కగా కూర్చుని ఉంటాయి. ఎప్పుడైతే నాయక ఈగ ఒక్కసారి బయటకు వచ్చేప్పటికీ అన్నీ ఒక తొట్టలాగా బయటకు వచ్చేస్తాయి. ఆ విధంగా మళ్ళీ ఈ నాయక ఈగ లోపలికి వెళ్ళేప్పటికి అన్నీ మళ్ళీ తమ తమ స్థానాల్లో వెళ్ళి కూర్చుంటాయి. అలాగే అయింది ఇక్కడ, ప్రాణం బయట వచ్చేప్పటికీ ఇంద్రియాలన్నీ బయటపడ్డాయి, మళ్ళీ ప్రాణం వెళ్లి కూర్చునేప్పటికి మళ్లీ వెళ్లి కూర్చున్నాయి అని దృష్టాంతం భాష్యకారులు. అది మళ్ళీ మంత్రంలో అలా ఉత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్టమానే సర్వాయవ ప్రాతిష్టంత ఏవం. ఇదే విధంగా వాక్కు, మనస్సు కూడా, మనస్సు కూడా, మనస్సు కూడా ప్రాణశ ప్రాణం మీద మనస్సు ఆధారపడి ఉంటుందండి. అంచేది భోజనం మానేస్తే మనస్సు మీకు పనిచేయడం మానేస్తుంది, మీకు చాంద్రోగ్యంలో ఉంది. ఇది ఒక కథ కూడా, భోజనం గురించి. భోజనం లేదనుకోండి, ఇప్పుడు కాఫీ ఇస్తారు మీరందరూ ఎందుకు, పాఠం రావాలి, కాఫీ వడాలి. ప్రాణం బలం అయితే గాని మనస్సు పనిచేయదు. సో కనుక మనశ్శక్తి కూడా ఇట్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ప్రాణ. ఇంకో సందర్భంలో స్టాండ్ పాయింట్ మారినప్పుడు ప్రాణాన్ని సబ్సర్వ్ గా చేసి చెప్పే సందర్భాలు లేకపోలేదు, రెండు ప్యారలల్ గా ఉంటాయి, మనస్సు ప్రాణం. కానీ ఇక్కడ మటుకు మనస్సుని ప్రాణంలో విలీనం చేస్తాం, ప్రాణోపాసనలో, అది ఇంపార్టెంట్. సో పుస్తకం చదివేప్పుడు ప్రాణం బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది, మనస్సు ఫోకస్ లో వస్తుంది, మరి ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాక్కు, మనస్సు, చక్షు, శ్రోత్రం, ఇవన్నీ కూడా ప్రీతాహ, సంతోషించే బతుకు దేవుడా, ఇది తీరా వెళ్ళిపోతే ఇవి ఏమీ కాకుండా అయిపోయింది, మళ్ళీ వాపస్ వచ్చింది కనుక పోన్లే ప్రాణమా, మా అహంకారాన్ని క్షమించి నీవు మళ్ళీ వాపస్ వచ్చి మమ్మల్ని నాశనం చేయకుండా నిలబెట్టావు, చాలా సంతోషం. ప్రీతాహ, మేము సంతోషిస్తున్నాం నీ ఎడల. స్తున్వంతి, స్తోత్రం చేస్తాయి ప్రాణాన్ని. అది కథ భాష్యం. తత్తత్ర యథాలోకే మక్షికా మధుకరాః స్వరాజానం మధుకర రాజానం ఉత్క్రామంతం ప్రతి సర్వా ఏవోత్క్రామంతే తస్మింశ్చ ప్రతిష్ఠమానే సర్వా ఏవ ప్రాతిష్ఠంతే ప్రతిష్ఠంతి. తత్ అంటే తస్తత్ర తస్మిన్, ఆ విషయమునందు, అంటే ప్రాణాన్ని బట్టి అవి ఉంటాయి, ప్రాణం పైకి వేస్తే అవి కూడా పోతాయి అవతలకి అనే ఆ విషయమునందు యథా ఎలాగంటే అని దృష్టాంతం. ఆ సందర్భంలో ఈ దృష్టాంతం ఎలాగా, యథా అంటే లోకంలో ఈ విధంగా ఒక అనుభవం ఉన్నది, అదే దృష్టాంతం. ఇచ్చి దృష్టాంతం ఎప్పుడు అనుభవపూర్వకంగా ఉండాలి,
దృష్టాంతమే తెలియకపోతే ఇంకా ఇంకేం. లోకంలో మక్షికాహ అంటే మధుకరాహ, మధుకరములు, తేనెటీగలు, మామూలు ఈగలు కావు, మధుకరము. సో తేనెటీగలు స్వరాజానం, వాటికి ఒక రాజు ఉంటాడు. సో ఆ రాజుని అనుసరించి మధుకర రాజానం, ఆ మధుకరములకు ఉండే రాజుని ఉత్క్రామంతం ప్రతి ఆయన పైకి లేస్తుంటే, ఆ ఈగ పైకి లేస్తుంటే దానికి అభిముఖంగా దానిని అనుసరించి దాని వెనుక, ప్రతి అంటే పశ్చాత్ పీచే, దాని వెనుక ప్రత్యక్, ప్రతి అంటే వెనుక. సో దాని వెనుక సర్వాహ ఏవోత్క్రామంతే, దాన్ని అనుసరించి అన్ని ఈగలు కూడా పైకి లేస్తాయి. తస్మింశ్చ ప్రతిష్టమానే, అది మళ్ళీ స్థిరంగా కూర్చున్నప్పుడు సర్వాహ ఏవ ప్రాతిష్టంతే, మధుకరములన్నీ కూడా మళ్ళీ తమ తమ స్థానాల్లో కూర్చుండిపోతాయి, ప్రతిష్టంతే. ఇక్కడ శంకరులు మక్షికా శబ్దాన్ని స్త్రీలింగ శబ్దం తీసుకుంటున్నారు. సర్వాహ అంటున్నారు కదా, సర్వాహ ఏవ, సర్వే ఏవ కదా, అంటే ఆడతేనిటీగలు ఇవ్వదు, దాంట్లో మళ్ళీ లింగభేదం ఉంది. అందుకోసం మధుకర రాజానం అని వేశారు, అది సంగతి. ఆ సర్వాహ చూసేప్పటికి నాకు డౌట్ వచ్చింది, ఎందుకు మక్షికాహ దగ్గర మీకు తెలీదు, మక్షికాహ దగ్గర పుల్లింగమా శ్రీలింగమా ఎలా తెలుస్తుంది, రమా రమా రమే రమాహ రామహ రామో రమాహ, తేడా తెలీదు. అదే సర్వశబ్దం దగ్గర తేడా బయటపడిపోతుంది, పుల్లింగం అయితే సర్వ సర్వ సర్వే, శ్రీలింగం అయితే సర్వా సర్వే సర్వాహ. భాష్యకారులు ఎప్పుడూ ఆయన దృష్టి దాటదేది కూడా, మనం మిస్ అయిపోతాం గానీ ఇక్కడ ఈగలు, మగ ఈగలు ఆడ ఈగలు ఈ గోల ఎందుకండి, ఏదో ఈగలు కదా. నాట్ హీ, మధుకర రాజానం, రాజన్నారంటే అవన్నీ కూడా రాజు యొక్క రాణి ఈగలు అన్నమాట. అప్పుడు మక్షికా మక్షికే మక్షికాహ శ్రీలింగ శబ్దం, అది గుర్తు చేయటం కోసమని సర్వాహ, అక్కడ కూడా మంత్రంలో కూడా సర్వాహ ఏవోత్క్రామంతే, ఆడ ఈగలవన్నీ. సో నిజానికి తేనెని ఆడ ఈగలే తయారు చేస్తాయనో ఏదో ఉంటుంది, సంథింగ్ ఆఫ్ దట్ కైండ్ కుడ్ బి దే, మళ్ళీ అటువంటి భేదం కూడా ఉంటుంది. అది అది చీమల సంగతి అలాగే ఉంటుందా, ఉండొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి ఇది, ఇక్కడ అలాగ దాన్ని ఎనాలజీని అలా ఇచ్చారు, రాజానం అని అంటే ఆ పరిస్థితి వేరు. అదేమిటంటే ఆ క్వీన్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ 100 eggs ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ఆ పరిస్థితి వేరు. ఇక్కడ ఒక ఈ కింగ్ ఉంటుంది, ఈ మిగిలిన ఆడ ఈగలన్నీ వెళ్లి మక్షేయం పట్టుకొస్తూ ఉంటాయి, అలాగంటి వ్యవస్థ అది ఉంటుంది. దానికి దీనికి కాంట్రడిక్షన్ ఏం లేదు, దట్ ఈస్ అనదర్ ప్రాసెస్, దిస్ ఈజ్ అనదర్ ప్రాసెస్. ఇక్కడ సర్వాహ ఏవ అనే ఆ స్త్రీలింగ శబ్దాన్ని వాడారు, రాజానం అని అందుకోసమే వాడారు. ఫస్ట్ అవన్నీ మళ్ళీ స్త్రీలు కూర్చున్నాయి, ప్రతిష్టంతి. తర్వాత యథాయం దృష్టాంత ఏవం వాంగ్మనశ్చక్షుశ్రోత్రం చ ఇత్యాదయస్తే ఉత్సృజ్య అశ్రద్ధధానతాం బుద్ధ్వా ప్రాణమాహాత్మ్యం ప్రీతాః ప్రాణం స్తువంతి స్తువంతి. యథాయం దృష్టాంతః, లోకంలో ఎలాగైతే ఇటువంటి దృష్టాంతం ఉన్నదో ఏవం, ఇదే విధంగా ప్రస్తుతంలో వాక్కు మనస్సు చక్షుః శ్రోత్రం కన్ను చెవి మొదలైన ఇంద్రియములు తే, అవి ఆ ఇంద్రియములన్నీ ప్రీతాహ అనే పదానికి అర్థం చెప్తున్నారు, ప్రీతిని పొందినవి. ఏమిటి ప్రీతిని పొందడం ఏమిటంటే అశ్రద్ధధానతాం ఉత్సృజ్య. అంతకుముందు ప్రాణం చెప్పిన మాట మీద శ్రద్ధ లేకపోవడము అశ్రద్ధ, ఆ లక్షణాన్ని పక్కన పెట్టి ప్రాణమాహాత్మ్యం బుద్ధ్వా, ప్రాణము యొక్క మహిమను తెలుసుకొని అంటే అభిమానాన్ని విడిచిపెట్టే. ఎప్పుడైతే అభిమానం మీరు పక్కన పెట్టేశారో మనస్సు తేలిక పడిపోతుంది, ప్రీత ప్రీతిని పొందినవి. అభిమానం బరువు అండి, చాలా పెద్ద బరువు, ఎంత బరువో చెప్పడం కష్టం. సో ఏదైనా ఉపకారం చేశారనుకోండి, ఉపకారం చేసిన ఆనందం లేకుండా అయిపోతుంది, ఎందుకని నేను ఉపకారం చేశాను ఆ ఉపకారాన్ని వాళ్ళు గుర్తించాలి.
వాళ్ళు హడావిల్లో ఉంటారు, వాళ్ళు గుర్తించరు, ఓ పట్టాన్ని గుర్తించరు, వాళ్ళ హడావి దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో వాళ్ళు హడావి గుర్తిస్తే మంచిది, ఎప్పుడు గుర్తించడం న్యాయం వాళ్ళ తరఫు నుంచి. మన తరఫు నుంచి మనం అభిమానం పెట్టుకోకపోవటం మన తరఫు నుంచి మనకి క్షేమం, న్యాయమో అన్యాయమో క్షేమం ఉంది. సో వీడు ఉపకారం చేసి వాళ్ళు వాళ్ళు థ్యాంక్ యూ అనైనా అంటారని, లేకపోతే ఏదైనా ఒక ఓ స్వీట్ ప్యాకెట్ ఇస్తారనో, లేకపోతే ఓ పంచం సా భుజం మీద వేస్తారనో, ఏదో మరి మర్యాద చేయటానికి ఏదో ఉపాయం కదా. ఇప్పుడు అయ్యా చాలా మీ ఉపకారానికి కృతజ్ఞుడును అంటే అది గొప్ప మాట. లేకపోతే ఓ స్వీట్ ప్యాకెట్ ఇచ్చారనుకోండి, ఏదో అదొక రెస్పెక్ట్. మనం గిఫ్ట్ ఇవ్వటంలో దెర్ ఈజ్ ఏ శోభ ఉన్నది. దెన్ వస్త్రం ఇవ్వటం అన్నది భారతీయ కల్చర్, భారతీయ సంస్కృతి. వస్త్రం అంటే మీరు ఇంకక్కడి నుంచి వస్త్రాలు ఒకళ్ళకొకళ్ళు ఇవ్వమన్న అభిప్రాయం కాదు, మన సంస్కృతి అలా ఉంది. వాసో వై సర్వా దేవత ఆహ, సకల దేవతలు నూతన వస్త్రాన్ని ఆశ్రయించి ఉంటారు అని. దేవతారాధన చేసినట్టే వస్త్రాన్ని ఇచ్చారు. ఇది ఇంకా ఏ కల్చర్లోనూ కనపడదు. ఎవరి వస్త్రాలు వాడు కొనుక్కోవడమే కానీ వస్త్రాలు ఇవ్వడం వల్లది భారతీయతే ఇది, ఇంకెక్కడా ఇలా ఉండదు. ఎవరో అవసరమైతే డాలర్లు ఇస్తారు కానీ వస్త్రం ఎవడో ఇవ్వడు. వస్త్రం ఇచ్చారంటే భారతీయులే, ఇవాళ నాకు వాళ్లే చెప్పారు. సో ఈ అశ్రద్ధ దాన కాబట్టి ఉపకారం చేసి ఈ ఎక్స్పెక్టేషన్ మనసులో పెట్టుకున్నాడంటే వాడు కష్టాల్లో పడిపోతాడు. ఉపకారం చేసిన ఆనందం ఉండదు, ఆ ఉత్సాహం ఉండదు, నిరుత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే ఎదరవాళ్ళు దే వోంట్ రికగ్నైజ్ ఆల్ ది టైమ్, మోస్ట్ ఆఫ్ ది టైమ్ దే వోంట్ రికగ్నైజ్, వాళ్ళ హడావిలో వాళ్ళు ఉంటారు. కనుక ఆ అభిమానం విడిచిపెట్టేస్తే మనమేమిటి చేసేది, మన స్వంతమేముంది దీంట్లో, ఏదో భగవంతుడు మన చేతిలో పెట్టాడు, ఇది ఒక కండ్యూట్, నల్లా నీళ్లు ఇస్తోందంటే నీళ్లని నేనే ఇస్తున్నాను అని నల్లా అనుకుంటే ఎంత తెలివితేటలో. నీళ్లు నల్ల నీళ్ళని ఇస్తుందండి, ఆ శక్తి ఉందా నల్లాకి? నీళ్ళని ఇచ్చే శక్తి నల్లాకుందండి? లేదు. నల్లా ఏమిటి ఇస్తుంది నీళ్లు? మీరు నల్లా నేను తీసుకొస్తున్నాను దాంట్లో నీళ్లు తీసుకురండి, మీరు నేను చూస్తాను. కాబట్టి నల్లా నీళ్ళు ఇవ్వదు. అయితే నల్లా యాక్ట్స్ యాజ్ ఏ కండ్యూట్. వాటర్ మీ చేతిలో అక్కడి నుంచి భూగర్భ జలం ఉంది వాటర్, అది మీ అది ఎదరవాడి నోట్లో పడి దాహం తీరడానికి ఈ నల్లా ఒక కండ్యూట్ లాగా పనికొస్తుంది. దేర్ఫోర్ నిమిత్త మాత్రంగా ఉంటుంది. కాబట్టి నల్లా ఏమనుకోవాలంటే నేను నీటిని ఇస్తున్నాను అని అనుకుంటే పొరపాటు. నేను నీరు ప్రవహించటంలో నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను అని అనుకుని అభిమానం విడిచిపెట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. సో ప్రీత సంతోషించేది, సంతోషించి ప్రాణాన్ని స్తుతిస్తున్నాయి. స్తున్వంతి అంటే స్తువంతి, అది వైదిక ప్రయోగం. అదే మళ్ళీ స్తువంతి అంటే తుష్టువుహు అనే అక్కడ ఆ నకారం ఒకటి ఎక్స్ట్రా వచ్చింది స్తున్వంతి అని. అది కొన్ని చోట్ల వస్తుంది, కొన్ని ధాతువుల్లో వస్తుంది. దాన్ని వికరణ ప్రత్యయము అంటారు. దశ గణాలు ఉన్నాయి, ప్రతి గణానికి ఒక ప్రత్యయం ఉంటుంది. భూధాతువుకి షప్ అనే ప్రత్యయం వస్తుంది, షప్లో ఆ మిగులుతుంది, మిగతా పోతుంది. సో అలాగే ప్రతి గణానికి ఒక ప్రత్యయం ఉంటుంది. ఆ నకారం వచ్చే ప్రత్యయం ఒకటి ఉంది, ఆ ప్రత్యయం వచ్చే ధాతువులు ఉన్నాయి. కానీ ఈ స్టూ అనే ధాతువు అది రానక్కర్లేదు, కానీ వచ్చింది ఛాందస ప్రయోగం. అది గుర్తించి ఆ నకారం తీసేసి స్తువంతి అని శంకర్లు రాస్తారు. అది సంగతి. మళ్ళీ మీరు టెన్స్ మార్చుకోవాలి. తుష్టువు స్తువంతి అంటే స్తోత్రము చేయుచున్నవి అంటే స్తోత్రము చేసినవి. జరిగిపోయిన గాథ కింద చెప్పారు కదండి, ప్యాస్ట్ టెన్స్ లో చెప్పారు కథ. కథను రెండు రకాలుగా చెప్పచ్చు, ప్రజెంట్ లో చెప్పచ్చు, ప్యాస్ట్ లో చెప్పచ్చు. ఇది ప్యాస్ట్ లో చెప్పారు, అది మంత్రంలో ఎక్కడైనా ప్రజెంట్ ఉన్నా ప్యాస్ట్ లోకి మార్చుకుని చెప్పారు. రైట్, తర్వాత మంత్రం. ఏషోగ్నిస్తపతి ఏష సూర్య ఏష పర్జన్య మఘవానేష వాయు ఏష పృథివీ రయిర్దేవ సదసచ్చామృతం చయత్. ఇదిగో ప్రాణోపాసన ఆరంభమైంది. ఇంతవరకు కథ, ఇక్కడి నుంచి అసలు సంగతి ఆరంభం. ఇలా ఉపాసన చేయాలి, చాలా మంచి ప్రకరణం ఇది. దీంట్లో ఎన్ని మంత్రాలు ఉన్నాయంటే
సుమారు 5-6 మంత్రాలు ప్రాణాస్వరం 6-7 మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని మనం ఇంతకుముందు సూర్యుడి మీద మంత్రాలు చూసిన చూడండి, అలాగే ప్రాణ మీద మంత్రాలు, సర్వవ్యాపకమైనటువంటి ప్రాణం మీద, హిరణ్యగర్భుడు. సో ఏష అగ్ని తపతి, ఏష సూర్య తపతి, ఈ అగ్ని జ్వలిస్తోంది, ప్రకాశిస్తూ ఉజ్వలంగా మండుతోంది, ఈ సూర్యుడు వెలిగిపోతున్నాడు. ఏష పర్జన్య, ఈ మేఘము వర్షిస్తోంది. మఘవాన్, మఘవాన్ అంటే ఇంద్రుడు, మఘ అంటే సంపద, సంపద గలవాడు. మేఘం వర్షిస్తే సంపద పుడుతుంది, కాబట్టి ఇంద్రుడు మేఘాధిష్టాన దేవత. చూద్దాం భాష్యకారులు ఏమంటారు. సో ఏష వాయు, వాయువు వీచుతున్నది. ఏష పృథివీ, ఈ పృథివీ రయిహి, మెటీరియల్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్, ఇట్ ఈస్ గోయింగ్ రౌండ్ ది సన్ అండ్ ఆల్ దాట్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యూనివర్సల్ పవర్. సో దేవః ప్రాణదేవత, సత్ అసత్. సత్ అంటే సూక్ష్మ, సత్ అంటే స్థూలము, అసత్ అంటే సూక్ష్మం. భాష్యకారులు ఏం చెప్తారో చూద్దాం, నేను ఊరికే మీకు మంత్రం ఊరికే చెప్తున్నా. కాబట్టి ఈ జగత్తులో సమస్త స్థూల పదార్థములు సూక్ష్మ పదార్థములు రెండు కూడా ప్రాణదేవతయే. ఆ ప్రాణదేవతకి వినాశము లేదు, అమృతం చేయదు. లైఫ్ హ్యాజ్ నో ఎండ్. లివింగ్ బీయింగ్స్ హ్యావ్ బర్త్ అండ్ డెత్. లివింగ్ బీయింగ్స్ అంటే ప్రాణులకి బర్త్ డెత్ ఉంటుంది, పుట్టుక మరణం ఉంటుంది. ప్రాణానికి పుట్టుక మరణం ఉండదు, ప్రాణము సర్వవ్యాపకము. సో పుట్టు, ఇప్పుడు బిల్డింగ్ కొలాప్స్, బిల్డింగ్ కూలగొట్టారనుకోండి, బిల్డింగ్ కూలగొట్టినప్పుడు అంటే ఏవో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు కూలిందనొచ్చు, లేకపోతే డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్లు కడుతూ ఉంటారు, అలాంటిప్పుడు కూలగొట్టారనుకోండి, ఆ కూలగొట్టిన సందర్భంలో 3 రూములు పూర్తిగా కూలిపోయాయి, రూఫ్ ఓడలు కూడా, ఇంకో 2 రూములు స్థిరంగా నిలబడ్డాయి. ఇప్పుడు ఈ స్పేస్కి లాభమా నష్టమా? స్పేస్కి లాభం లేదు, నష్టం. ఈ 3 రూములు కూలిపోయాయి కాబట్టి ఆ రూముల్లో స్పేస్ విరిగిపోయిందో పగిలిపోయిందో పాడైపోయిందో, ఈ కూలన్ రూముల్లో స్పేస్ బాగా ఉందనో, నథింగ్ లైక్ దాట్. కాబట్టి కూలిపోవుట కానీ కూలిపోకుండా స్థిరంగా ఉండుట కానీ ఆకాశానికి ఏమీ సంబంధం లేదు. ప్రాణము అట్టిది, సర్వవ్యాపకంగా ఉంటుంది. ఓ ప్రాణి చచ్చిపోవడం, ఇంకో ప్రాణి పుట్టడం, రెండూ కూడా ప్రాణానికి ఇన్కాన్సిక్వెన్షియల్. ప్రాణానికి సంబంధించిన మటుకు తేడా ఏం లేదు, ప్రాణము అది అవినాశిగా అలాగే ఉంటుంది. భాష్యకారులు ఏమంటారు చూద్దాం. కథం, అది అవతారిక, స్తుతించినవి కదా, ఎలా స్తుతించేయి అని స్తోత్రం. ఏష ప్రాణ అగ్నిస్సన్ తపతి జ్వలతి. మంత్రానికి భాష్యం పెట్టేస్తే అది అలాగా ఇట్ కమ్స్ ఇన్ టు ఫోకస్, ఎంత బలంగా ముందుకు వచ్చేస్తుందంటే, ఎంత అందంగా చెప్పారు చూడండి. ఏష అగ్నిస్ తపతి, ఏష అంటే ప్రాణ, ఎందుకంటే ఇక్కడ ప్రకరణార్థాన్ని బట్టి సర్వనామం ప్రాణాన్ని పరామర్శిస్తుంది. ఈ ప్రాణము అగ్నిస్తపతి, అగ్ని అయి అగ్నిరూపంగా ప్రకటమై జ్వలతి మండుతున్నది. సో ఆ యూనివర్సల్ ప్రాణ అగ్ని, ప్రాణ అంటే హిరణ్యగర్భుడు, హిరణ్యగర్భుడు అంటే ఈశ్వరుడు అండి. ఈశ్వరుడు ఎక్కడో పరోక్షంలో ఉన్నాడనేది ఇది ఒక పెద్ద భ్రాంతి. ఏవో కథలు వచ్చేసి కైలాసంలో ఉన్నాడని వైకుంఠంలో ఉన్నాడని సరదాగా చెప్పుకోవడానికి వినడానికి బాగానే ఉంది, కానీ అదే స్థిరంగా మనస్సులో ఫిక్స్ అయిపోయేప్పటికీ ఇది ఈ సెమిటిక్ రిలిజియన్స్ లో ఉండే వీక్నెస్ అంతా మన రిలిజియన్స్కి వచ్చేసింది. ఎందుకంటే సెమిటిక్ రిలిజియన్స్ లో గాడ్ ఈజ్ ఇన్ హెవెన్, ఈజ్ లొకేటెడ్ ఇన్ హెవెన్, లోకలైజ్ అయిపోయాడు, ఒక లొకేషన్కి ఫిక్స్ అయిపోయి కూర్చుంటాడు. హీ వోంట్ కమ్ హియర్ ఆల్సో. అవతారం అన్నది మనకుంది కానీ వాళ్ళకి అవతారం కూడా లేదు. ఈ వోంట్ కమ్ హియర్, ఏదైనా కొడుకును పంపిస్తాడు లేకపోతే దూతను పంపిస్తాడు, కానీ తను మాత్రం అక్కడి నుంచి రాడు. ఇది సెమిటిక్ రిలిజియన్స్. అది మన కల్చర్లోకి దాన్ని ప్రవేశపెట్టేయకూడదు. మన కల్చర్లో విష్ణువు వైకుంఠం అన్నప్పుడు కూడా అవతారం అనేది ఒకటి ఉంటుంది, విష్ణువు వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, రాకపోకలు ఉంటాయి, హీఈస్ నాట్ లోకలైజ్డ్. సో ఈ సత్యాన్ని కొంత జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఏష ప్రాణ అగ్నిస్సన్న తపతి జ్వలతి. అంచేతనే ఉపనిషత్తులు గీత చెప్పేదానికి మామూలుగా లోకంలో వాడుకలో ప్రసిద్ధంగా ఉన్నటువంటి భావజాలానికి చాలా తేడా ఉంటుంది. ఆ భావజాలాన్ని సంస్కరించి వాడుకోవాలి, కూరగాయల్ని కడిగి వండుకోవాలి. అంతేగాని అలా తీసుకొచ్చి కట్ చేసి గిన్నెలో వేయడం కాదు,
వాటిని కొంత వాష్ చేసుకుని తోటకూర ఇవన్నీ కూడా వాష్ చేసుకుని యూజ్ చేసుకోవాలి. ఉపయోగపడతాయి, వాష్ చేసుకుంటే ఉపయోగపడతాయి. అలాగే ఈ పురాణ గాథల్ని సంస్కరించుకుని వాడుకోవాలి, సంస్కారం చేయాలి, వాటికి శోధను రికన్సైల్ చేసుకుని వాడుకోవాలి. ఈ పని, ఈ డ్యూటీ వేదాంతుంది. ఇఫ్ యూ గివ్ ఏ ఛాన్స్ టు వేదాంతం, దే డూ ఇట్. అది సంగతి. ఎనీవే, తథైవ సూర్యస్సన్ ప్రకాశతే. మళ్ళీ ఉంది ఏష, ఎక్కడ పడితే అక్కడే ఉంది ఏష. ఏషోగ్నిస్తపతి, ఏష సూర్య, ఏష పర్జన్యో మఘవాన్, ఏష వాయు, ఏష పృథివీ, అంతా ప్రాణ ప్రాణ ప్రాణ. సో తథా అదేవిధంగా ఏష ఈ ప్రాణము సూర్యస్సన్ ప్రకాశతే, సూర్యుడై ప్రకాశించుచున్నాడు. దేవుణ్ణి ఆరాధించాలంటే నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు. ఆ టైంలో ఆరాధించే, మధ్యాహ్నం 11 గంటలకు కాదు, ఉదయం సాయంకాలం ఆ టైంలో ఆరాధనకి టైం ఉంటుంది. ఉపాసన చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు, ఆరాధన చేయాలంటే నీళ్లు తీసుకుని అర్ఘ్యం ఇవ్వచ్చు. నేతి చుక్క తీసుకుని హవిస్సు అగ్నిలో వేయచ్చు. ఇంతంత నెయ్యి వేయక్కర్లేదు, వేయకూడదు కూడా. శాస్త్రంలో ఏం చెప్పారంటే ఏకం ద్వే త్రీణి చత్వారి, 4 బొట్లు వేయమన్నారు. ఏకం ద్వే త్రీణి చత్వారి, 4 బొట్లు నేను నెయ్యి ఆ సుర్కులోకి తీసుకుని హోమం చేయడం. మంత్రం ముఖ్యం, క్రియ ముఖ్యం, కానీ ఎంత నెయ్యి వేసేమన్నది ముఖ్యం కాదు. పదార్థం ఎంత అన్నది ముఖ్యం కాదు. మీరు పదార్థాన్ని పెంచడం తేలిక, మంత్రాన్ని క్రియని బాగా కరెక్ట్ గా చేయడం కష్టం. మరి దాంట్లోనే విత్ ఇన్ దట్ పోయింత నెయ్యి పోయడం తేలిక, మంత్రాన్ని స్వచ్ఛంగా ఉచ్చరించి చెప్పడం అన్నది ఎప్పటికీ ఇబ్బంది. కాబట్టి శేషం ఏదో అంటారే, ఇక్కడ చేతకాన్ని అక్కడ దాన్ని అక్కడ కవర్ చేస్తూ ఉంటాం, అలా నేతిని పోషిస్తూ ఉంటాం. పోషిస్తుంటే యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాం, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకూడదు. ఇగో ఇక్కడ మన కుంభకోణంలో అయిందన్నారు, ఇన్ఫ్యాక్ట్ వీ మూవ్ ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్. మనకి సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి మనం ఎరగం. వీ గో ఫ్రమ్ క్రైసిస్ టు క్రైసిస్. సో క్రైసిస్ వచ్చేప్పటికీ ఆ తర్వాత ఏవో కొన్ని ప్రికాషన్స్. ఇక్కడ మన దగ్గర ఉన్న స్కూల్స్ అన్నింటినీ కూడా ఆడిట్ చేయండి. అసలు స్కూల్ కట్టేప్పుడు చేయాలి ఆ పని, ఇప్పుడు చేయడం ఏంటి? స్కూల్స్ అన్ని కలిపి చేయడం ఏంటి? వీళ్ళ తలకాయ ఏ స్కూల్కి ఆ స్కూల్ కట్టేప్పుడు, మీ ఇల్లు కట్టుకునేప్పుడు మీ ఇల్లు భద్రంగా కట్టుకోవాలా, లేకపోతే మళ్ళీ ఆడిట్లు అన్ని చేస్తూ ఉండాలా? ఎక్కడ ఇదో పిచ్చి. సో అంటే ఇదంతా కూడా క్రైసిస్ రియాక్షన్. అంటే క్రైసిస్ వచ్చినప్పుడు రియాక్షనే తప్పించి దెర్ ఈజ్ నో యాక్షన్, దెర్ ఈజ్ ఓన్లీ రియాక్షన్. సో వెరీ అన్ఫార్చునేట్. అసలు మీకు స్కూల్ ఎందుకు? పాఠం చెప్పడానికి స్కూల్, స్కూల్లో భోజనం పెట్టడం నిజం సక్రమా? భోజనం పెట్టడానికి స్కూల్కి, పాఠం చెప్పడానికి స్కూల్ విద్యాదానం, అన్నదానం కాదు. అన్నదానం యూ అరేంజ్ సెపరేట్లీ, విద్యాదానం. గురుకులం అయితే అది వేరే సంగతి. సో స్కూల్లో భోజనం పెట్టడం అన్నది, అందులో గవర్నమెంట్ వండి భోజనం పెట్టడం అంటే ఎలా ఉంటుందో మీరు ఊహించండి. ప్రైవేట్ వాడు వండి భోజనం పెట్టడం అంటే అది కొంచెం పద్ధతిగా నడుస్తుంది. గవర్నమెంట్ వాడే వండి భోజనం పెట్టాలి, ఆ టీచర్లే వండకానికి దానికి వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంకా వాళ్ళు పాఠం చెప్తారండి, వాళ్ళు ముందు అసలు రాగానే ఈ రోజు కూరేమిటి ముందు ఏమిటనే ప్రారంభిస్తారు. పిల్లల్ని దే టేక్ ది చిల్డ్రన్ ఫర్ గ్రాంటెడ్, వాళ్ళకేం పాఠం చెప్పరు. ఈ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో పాఠం ఏం చెప్తారు వాళ్ళ దొరకాయ? ఈ వండి ఇదో కార్యక్రమం, దాంట్లో ఎంత మిగులుతుంది, దాంట్లో కరప్షను, ఈ వండింది కొంత వాళ్ళు తినేయడం, కొంత పిల్లలకు పెట్టడం, అది సరిగ్గా చేయకపోవడం, శుచిగా చేయకపోవడం, శుద్ధిగా చేయకపోవడం, పుచ్చు వంకాయలు కొనుక్కురావడం చవక బేరం, ఎంత దోషాలు పెట్టాలో అన్ని దోషాలు పెడతారు. తర్వాత దాంట్లో సేఫ్టీ అనేది చుట్టుపక్కల ఎక్కడా ఉండదు సేఫ్టీ. పిల్లలకు రోగాలు వచ్చేస్తూ ఉంటాయి వీళ్ళు పెట్టి తిండితో. కాబట్టి మిడ్ డే మీల్ స్కీమ్ చాలా గొప్ప స్కీమ్ అంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ ష్యూర్, ఐ డోంట్ నో. ముఖ్యంగా టీచర్స్ వ్యాపారంలో ప్రవేశించడం చాలా దురదృష్టకరమైన పరిణామం. ఇది పొలిటికల్ మూవ్ ఇట్ ఈస్. మిడ్ డే మీల్ స్కీమ్ అన్నది పొలిటికల్ మూవ్. ఎప్పుడు కూడా ఫోకస్ను అలా డైల్యూట్ చేసేయకూడదు. విద్యార్థులకు పాఠం చెప్తారు, ఏం విద్యార్థులకు పాఠం చెప్తారు? స్కూల్లో అటెండెన్స్కి రిజిస్టర్ అయిన విద్యార్థులకు పాఠం చెప్తారు. కొంతమంది విద్యార్థులు రావటం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఉపాయం ఏమిటి? అలా ఆలోచించాలి కానీ వాళ్ళు భోజనం తాయిలం పెట్టి తీసుకుందామని, భోజనంతో అట్రాక్ట్ చేద్దామని, ఇట్ డజంట్ సౌండ్ క్లీన్.
బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సే మిడ్ డే మీల్ స్కీమ్ ఈజ్ ఎ గుడ్ స్కీమ్ అని అంటూ ఉంటారు. ఐఎమ్ నాట్ ష్యూర్. వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు దీస్ ఆస్పెక్ట్స్. ఎనీవే, సో తథా ఏష సూర్య సన్ ప్రకాశతే, సూర్యుని రూపంగా ఆ పరమేశ్వరుడు అండి. ప్రాణం అంటే మీరు ఏమనుకుంటున్నారు? హిరణ్య గర్భ ఈశ్వర నిర్గుణ పరబ్రహ్మ నుంచి ప్రకటమైన సగుణ బ్రహ్మకి ప్రాణ అని పేరు. దట్ ఈస్ ది ప్రాణ. సో ఎందుకంటే ఇలా చెప్తున్నాను నేను, ప్రాణ శబ్దం విని ఏదో ఎనర్జీ అనో ఏదో అనుకున్నారు, అలా కాదు. ఇట్ ఈస్ ఈశ్వర వీఆర్ టాకింగ్ అబౌట్. ఈశ్వరుడు యూనివర్సల్ పవర్ రూపంగా ఉన్నాడు, లైఫ్ రూపంగా ఉన్నాడు. ఇన్సెన్షియంట్ ఎనర్జీ రూపంగా కాదు, సెన్షియంట్ లైఫ్ రూపంగా ఉన్నాడు. అది కాబట్టి సూర్యుడు అంటే మండే గోళం కాదు, అది ఒక దేవత. మండే గోళము అధిష్టానంగా దేవత కూడా ఉంటుంది, సూర్య దేవత చైతన్యం. తథా ఏష పర్జన్య సన్వర్షతి, అదేవిధంగా ఈ ప్రాణదేవత మేఘమై వర్షించుతున్నది. ఎన్ని ఎన్ని డిస్పరేట్ జాబ్స్ చేస్తుంది చూడండి. నిప్పు ఎక్కడ, సూర్యుడు ఎక్కడ, వర్షం ఎక్కడ, అన్నీ ఒకే ప్రాణదేవత వల్ల చేయబడుతూ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ లాగే, ఎలక్ట్రిసిటీ హీటు అదే చేస్తుంది, కూలు అదే చేస్తుంది, తిప్పిది అదే, తిప్పిది అని ఆపిది అదే, అన్నీ అదే చేస్తుంది. సో ఆ ఉపాధిని బట్టి కించ మఘవానింద్రసన్ ప్రజా పాలయతి జిఘాంసతి అసురరక్షాంసి. ఈ మధ్యలో మఘవాన్ అనే మాట ఒకటి వచ్చింది. మఘవాన్ అంటే ఇంద్రుడు. అది కొంచెం ఆయన దాన్ని హీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ శంకర. సో ఇంద్రుడు అయ్యి ఏదో చేయాలి కదా, సూర్యుడే ఏదో చేస్తోంది, వాయువే ఏదో చేస్తోంది, పర్జన్యుడే ఏదో చేస్తుంది, ఇంద్రుడే ఏం చేస్తోంది అంటే ఇంద్రస్సన్ ప్రజా పాలయతి, ప్రజలను పాలించుచున్నది. ఏమిటి పాలించడం? ఏమిటి? అసుర రక్షాంసి జిఘాంసతి. అసురులను రాక్షసులను సంహరించుట లేదు, సంహరించ కోరుచున్నది. జిఘాంసతి అంతమిచ్చతి. సో ఇంద్రుడు సంహరించడు, సంహరించాలని కోరుకుంటాడు. అంటే ఇంద్రుడి రూపంగా అంటే యూనివర్సల్ పవర్, ఫిజికల్ పవర్. ఇంద్రుడు బలానికి ప్రతీక, బల స్వరూపుడై ఉండి అసుర రాక్షస్ అంటే మన దేహంలో ఉండేటువంటి భోగవాసనలకి అసుర అని పేరు, మన దేహంలో ఉండేటువంటి క్రూరత్వానికి రాక్షస అని పేరు. సమాజంలో ఈ భోగవాసనలు క్రూరత్వము పెరిగినప్పుడు ఇంద్రదేవత దాన్ని పరిరక్షిస్తాడు, ఆ స్థితుల్ని మార్పు చేసుకొస్తాడు. అటువంటి ఇంద్రదేవత ఏదైతే కలదో అది వైదిక ఇంద్రుడు, పురాణ ఇంద్రుడు కాదు. పురాణ ఇంద్రుడు అంటే విలన్ లైక్, ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఈ వైదిక ఇంద్రుని రూపంగా ఆ ప్రాణదేవతయే గలదు. వెల్కమ్ బ్యాక్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో.